అంటే అందరూ నాకు ఏమనుకుంటారంటే నా బలం నాకు తెలియదు అనుకుంటాను. నా బలం నాకు బాగా తెలుసు, నా బలహీనతలు కూడా నాకు బాగా తెలుసు. అందుకని నేను ఎక్కడో మంగళగిరిలో కూర్చుంటాను, ఇక్కడ రాలేడంటే నాకు నిజమే ఇబ్బందిగా ఉంటుంది. ప్రామిస్ చెప్పాలంటే జన సందోహంలో పడి ఇంత ప్రజాభిమానం మధ్యలో పడిపోయి మిమ్మల్ని మీలాంటి క్షేత్రస్థాయిలో నిలబడి పనిచేసే వాళ్ళని కలుసుకోవడానికి చాలా చాలా కష్టమైపోతుంది. మీకు విసుగు వచ్చేస్తాం మీ అందరికీ. కలవడం ఏంటంటే వీళ్ళ పిల్లలు అంటే మీరు ఒక ప్రభావితం చేయగలిగే వ్యక్తులు మీరందరూ. మీకు కోపం రావచ్చు నా మీద, మా మీద అర్థం చేసుకోండి, మమ్మల్ని కలవాలి కదా అనుకుంటారు కదా. సహజం అంటున్నా, నేను మీ స్థాయిలో ఉంటే ఎక్కువ ఉంటుంది, మీకు హక్కు ఉందన్న అది చెప్పేది. మీరు నన్ను తిట్టకపోతే ఎవరిని తిడతారు? అరే నన్ను కసురుకోకపోతే ఎవరిని కసురుకుంటారు? మీకు ఇంకా అదే కదా అందం పొలిటికల్ పార్టీలో. మీరు నా మీ అంటే మిమ్మల్ని అరే నువ్వు మమ్మల్ని నడిపిస్తావు కదా, మాకు అందుబాటు లేకపోతే ఎలా అంటే నేనేమంటానంటే నాకు ఇలా కలుసుకోవడానికి సమస్య ఏంటంటే అందరికీ నేనంటే విపరీతమైన ప్రేమ ఆప్యాయత, అందరూ కూర్చొని నన్ను ఇలా అందరూ ఇలా తాకి తాకి నన్ను నాకు నీరసం వచ్చేస్తుంది. ఊరిని తాకి నీరసం వచ్చేస్తుంది నాకు. అన్న అని ప్రేమతో అంటే సగం శక్తి ఎగిరిపోతుంది నాకు. సార్ నేను కోరుకునేది నేను మిమ్మల్ని కలిసి రెగ్యులర్గా కూర్చొని కలుసుకున్నా కలుసుకోకపోయినా ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేను కష్టపడి పనిచేసి మన ఇందాక చెప్తాను నా దృష్టి చాలా వస్తూ ఉంటాయి. రాజుల్లో మనకి నీళ్ళ ట్యాంకర్ పెట్టి ఒకని తిప్పుతూ ఉంటాను. నాగభూషణ్ నాగభూషణ్ గారు పిలిపించమని చెప్పాను. అంటే నేనేంటంటే ఎవరు మనకి చేసినా ఇది ఒక చాలా సంవత్సరాల ప్రయాణం. ఇది మీరు ప్రతి మీరు కలిసి 6 నెలలు కలిసిన వెంటనే నన్ను కలవలేదండి అని మీరు అనుకోవద్దు. దయచేసి మీరు చాలా రెండు చేతులు జోడించి చెప్తున్నాను. అందుకే నేను కోరుకునేది ఏంటంటే మీరు త్రికరణ శుద్ధిగా పనిచేయండి. నా మీద కోపం పెట్టుకుంటే మీ ఇంట్లో మీ అన్నో మీ తమ్ముడు మీరు ఏదని అనుకోండి. నన్ను మీ అన్నయ్యని మీరు తిట్టడంలో మీకు హక్కు లేదు. మీకు హక్కు ఉంది, సంపూర్ణ హక్కు ఉంది మీకు. కాకపోతే మీరు నా కుటుంబం నేను వదులుకొని మీరు నన్ను తిట్టాను నేను వదులుకొని మీకు సంపూర్ణంగా నన్ను తిట్టే హక్కు ఉంది, విమర్శించే హక్కు ఉంది. ఎందుకంటే మీరు మనందరి కోసం పనిచేస్తారు కాబట్టి ఖచ్చితంగా మీకు విమర్శించే హక్కు ఉంది. మీకు కాదు ఇంకెవరు తిట్టను. అలాగే నేను అడిగేది ఏంటంటే కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే మనందరం ఈసారి పి గన్నవరంలో జనసేన జెండా ఎగరాలి. జై హింద్.